మొదటిగా మనం మారాలి, ప్రజలు మారాలి. ఈ కులాలు, నువ్వు కమ్మ, నేను కాపు, నేను బీసీ, నేను ఎస్టీ, నేను దళిత్, నేను ముస్లిం, నేను హిందూ, వీటికి దాటితే కానీ ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ రాదు. అంటే ఉదాహరణకి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నా భయం ఏంటంటే, ఉదాహరణకి నేను తమ్ముడు సినిమా షూటింగ్ చేస్తుంటే టీవీ, అప్పుడు నాకు మా రెండో అమ్మాయి ఫోన్ చేశారు, నాకు అరే నువ్వు ఎక్కడున్నావు అన్న, టీవీలో షూటింగ్ చేస్తున్నావు అన్న అనే అన్న. అదంటే మీరు పరిచయం కలిసికెళ్తే కొట్టేయడానికి చెప్తున్నారా, నాకు టీవీకి ఆపిస్తుంటాను. నా మొదటి రియాక్షన్ పరిచయం కాదు ఎవరో అని నాకు తెలియదు, కొట్టాడు ఎవరు. అంటే నిజంగా చెప్పాను, ఎవరు నీకు ఏం చెప్తాను అని. లేదు నాకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మనం తెలుసుకోవాలి ఫోన్ చేసి అన్న ఇలా చేశానంట అని చెప్పి మాట్లాడుతుంటే నాకు నిజంగా అర్థం కావాలి. నాకు తర్వాత నేను ఆలోచించాను, తర్వాత నేను ఆలోచించి ఏం మాట్లాడానంటే మర్చిపోయి ఒక చిన్న ఐసోలేటెడ్ సంఘటన అనుకోండి, కానీ ఒక అభాండం, ఒక ప్రోపగాండా పెరిగి 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 1998 నుంచి పెరిగి 3 సంవత్సరాలు పెరిగి అది ఒక పేపర్ నుంచి స్థాయికి వచ్చింది. నా దగ్గర వచ్చి గుండు గీయించేశారంట, కొట్టేశారంట. నేను సినిమా చేసేసి విసిగిపోయి జుట్టు మెయింటైన్ చేయలేక నాకు 100 కోపాలతోటి బా విసుగులతోటి జుట్టు ఏమిటని చెప్పి తీసేశాను. అది నేను చేసి కానీ ఆ చేసినంతా తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేను మనసులో పెట్టుకోలేదు, ఇవన్నీ నేను మనసులో పెట్టుకోవాల. ఇవన్నీ నేను మనసులో పెట్టుకోకుండా ఏం చేశానంటే